ఇంపార్టెన్స్ ఏంది ఇంకా పెద్ద మనిషి ఎలక్షన్ ఇస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ, ఇంపార్ట్ ఫర్ నేషనల్ నాట్ జస్ట్ డెవలప్మెంట్. యూఆర్ రాహుల్ గాంధీ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నోవే క్లోజ్ టు మోడీస్ డెవలప్మెంట్. దగ్గర దగ్గర డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంటే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ జాతిని ఏ రకంగా అవమానపరచు, దేశాన్ని ఏ రకంగా కాంప్రమైజ్ చేసి, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసి, దేశాన్ని విభజన చేసి, రానున్న కాలంలో మీకు క్లారిటీ లేదు మీ పార్టీకి. ఓ పిచ్చోడు దిగ్విజయ్ సింగ్ అనే పిచ్చోడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అనేది ఏం అలయన్స్, ఆ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గవర్నమెంట్ లో కలిస్తే 370 వాపస్ చేస్తామంటాడు. మీ రాహుల్ గాంధీ టుకుడే దేశకి టుకుడే టుకుడే ఉంది, ఇంచాలా ఇంచాలా అనేటువంటి మీ రాహుల్ గాంధీ నడుస్తూ ఉన్నాడు వారు పక్క పెట్టుకుని. మీరు టోపీలు ధరించేసి సిఏఏ వద్దంటారు, మీరు ఎన్ఆర్సీ వద్దంటారు, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక స్టాండ్ చెప్పరు, పాపులేషన్ కంట్రోల్ చేసుకున్న వాటి చెప్పరు. ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఈ ఎలక్షన్ అంశాలు ఏమన్నా మీకు అర్థమవుతున్నాయా జీవన్ రెడ్డి గారు? పర్సనల్ లాలు పర్సనల్ లాలు ఉండవు, ఒకటే లా ఉంటే దేశంలో. అంబేద్కర్ గారి ఆశయం అది దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలన్నది. ఎందుకు మీరు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు? మీరు 60 ఏళ్ళు పాలించారు ఈ దేశాన్ని. దేశాన్ని విభజించిన పార్టీ మీది, విభజించినాక 1975లో సెక్యులర్ పదం తీసుకొచ్చి పెట్టిన పార్టీ మీది రాజ్యాంగంలో ఎందుకు పెట్టినారు? మథురాలో కృష్ణుడు పుట్టిన జన్మస్థలం ఏదైతే జైలు ఉన్నదో, ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ ఉన్నది, ఆ కేసు కోర్టులో ఉంది. మీ స్టాండ్ ఎటువైపు అంటే ఆన్సర్ ఉండదు. ఈయనకి జీవన్ రెడ్డి గారికి ఉండదు మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. అది హిందీ ఇంగ్లీషా తెలియదు, రేవంత్ మాట్లాడింది ఆప్కే అదలతల మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. ఆయనకు కూడా తెలియదు దీని మీద స్టాండ్. మీరు ఓట్లు అడుగుతున్నారు, మీ జీవిత కాలంలో మీ రాజకీయ జీవితం మొత్తం మీరు ఎన్నడూ పసుపు రైతుల కోసం న్యాయ పైసా చేసింది లేదు, చెరుకు ఫ్యాక్టరీల కోసం ఒక అడుగు నడిచింది లేదు. పనిచేసేటి కూడా పనిచేసిన ఘనత మీదే, నాశనం చేసిన ఘనత మీదే. మామిడి చెరుకు పసుపు ఇలా అకాల వర్షాలు మొత్తం వరిదర్చిపోయింది, నోట్లకి జిప్పేసుకుంటారు, మాట్లాడరు. మీ 6 గ్యారంటీలకు ఏం రోగం వచ్చింది? పక్షవాతం వచ్చిందా? ఏమైంది మీ 6 గ్యారంటీలకి? 500 రూపాయలు ఎక్కువిస్తే ఏం పోతుండే మీది? రెండో పంట మీ ప్రభుత్వం వచ్చినాక రెండోసారి కొనుగోలు చేస్తున్నారు, ఆ కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవు, ట్రాన్స్పోర్టు లేదు, హమాలీ లేవు, గోనె సంచులు లేవు, సుత్రులు లేవు అంటారు, మళ్ళా తరుగు తీస్తూనే ఉన్నారు, మహిళల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు మహిళల్ని మోసం చేశారు, మహిళలు ఓట్లు వేసేటట్లేదు. రైతుల్ని మోసం చేశారు, రైతులు ఓట్లు వేసేటట్ చేయరు. యువకులు అసలు యువకులు అందరూ మోడీ మయంలో ఉన్నారు మొత్తం. ఇప్పుడు ఎన్ఆర్ఐలు యాదకొచ్చారు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి. అరే జీవన్ రెడ్డి అంకుల్, భారతీయ జనతా పార్టీకి పనిచేసుడు ఎలక్షన్ల కోసం, మీ లెక్క సీజనల్ పార్టీ కాదు. ఆడ ఇండియన్ పీపుల్ ఫోరం అని మా అనుబంధ సంస్థ,
ఆడ రాజకీయాలు తప్ప కేవలం సేవా కార్యక్రమాల కోసం పెట్టిన దట్ ఈస్ నథింగ్. మనకు అది బీజేపీ అనుకోవచ్చు, మనం ఆడ రాజకీయాలు చేయనియరు కాబట్టి రాజకీయాలు చేయకుండా కేవలం ఇవాళ ఇండియన్ పీపుల్ ఫోరం లాంటి సంస్థలు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక విదేశ్ విభాగ్ ఏదో మా డిఫరెంట్ మోర్చాలు ఉంటాయో అట్లా ఒక విభాగం, విదేశీ విభాగం పెట్టినాము. దాని కింద ఈ సంస్థలన్నీ విదేశాలలో పనిచేస్తున్నాయి. మన ఐడియాలజీని బీజేపీ ఐడియాలజీ బీజేపీ ఎట్లా రన్ చేస్తుందంతా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది. ఇలా బీజేపీ యుఎస్ పోతే ఓఎఫ్ బీజేపీ ఉంటుంది, యూకే పోతే ఓఎఫ్ బీజేపీ ఉంటుంది, మీకు యుఏఈ వస్తే ఐపీఎఫ్ ఉంటుంది. ఐపీఎఫ్ యుఏఈలో 10,000 మంది మెంబర్షిప్ ఉన్నది, ప్రతి రాష్ట్రానికి ఒక చాప్టర్ ఉన్నది. తెలుగువాడికి ఏమైనా ఇబ్బంది అయితే తక్షణమే ఎంబసీని మాట్లాడతారు, వాళ్ళని వాపసు పంపించే కార్యక్రమాలు మొత్తం చేస్తారు. కోర్ట్ ఇష్యూస్ అయితే అడ్వకేట్లని ప్రొవైడ్ చేస్తారు. విజయవాడకి వెళ్ళి 10 మంది అమ్మాయిలను తీసుకుపోయినారు, తీసుకుపోయి ఇంట్లో పనిచేయడానికి తీసుకుపోయి ఇబ్బందులు పెట్టి తరిమేశారు బయటికి. ఆ 10 మందిని తీసుకొచ్చి వాపసు విజయవాడ పంపిరు పోయిన నెల. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంకణం కడితే మూతి పని రాలగొడుతుండే దుబాయ్లా. ఇలా కంకణం కడుతుండ్రు, బొట్టు పెడుతుండ్రు, తిలకం పెడుతుండ్రు, స్వామినారాయణ మందిరం పోతున్నారు, పూజలు యాగాలు చేస్తున్నారు. సౌదీలా నేను పెద్ద కడతా అంటాడు గుడి, అబుదాబి వాడు నేను పెద్ద కడతా అంటాడు, దుబాయ్ వాడు నీకంటే పెద్ద నేను కడతా అంటాడు. అన్నాక ఇస్లాం ప్రపంచంని ఏలే సౌదీ యువరాజు మైక్ ముందరకొచ్చి జై సీయారాం అంటున్నాడు. ఇంకా మీరు నేను జై శ్రీరామ్ అంటున్నాము, ఆయన జై సీయారాం అంటున్నాడు, ఆయన సీతమ్మ తల్లిని కూడా యాద్ చేసుకుంటున్నాడు. మీకు ఎన్ఆర్ఐలు ఈ మభ్య పెడతారు మీరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్కి అడ్డ, కమిషన్ గడ్డ. మళ్ళా తిక్క తిక్క స్టేట్మెంట్లు, 370 వాపస్ తెస్తాము, 333 వాపస్ తెస్తాము, బంగ్లాదేశ్ రోహింగ్యాలకి పౌరసత్వం ఇస్తాము. పాకిస్తాన్ క్రియేట్ చేసిందే, నువ్వు క్రియేట్ ఏంటి చేసిన, క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు. నువ్వు పాకిస్తాన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు కదా. వాళ్ళు ఏమన్నా దానికి ఆన్సర్ ఉంటుందండి, ఎందుకంటే ఆ ఈ దేశానికి తీవ్ర నష్టం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అవి రెక్టిఫై అయ్యే పరిస్థితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 1x1x1 అవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ఎలక్షన్ నిలబడడు కరెక్టో రాంగో కూడా డౌటే నాకు. ఏమవసరం ఆయనకి, 15వ ఎలక్షన్ ఆయనకి జీవితంలో. 11 సార్లు అసెంబ్లీ, 2 సార్లు ఎంపీ, 1 సార్ ఎమ్మెల్సీ, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఇది 15వ ఎలక్షన్. సరే నిలబడుతున్నాడు, జవాబులు చెప్పాలి. ఎలక్షన్ సీరియస్నెస్ అర్థమవుతలేదు ఆయనకి. ఓడాపిండిలో అయోధ్యలో 1948లోనే కట్టేది ఉండే, మరి ఎవరైనా రామ మందిరం కడితే ఆపి రైలని. ఇవాళ ఒకడు వీకిండు కాంగ్రెస్ వాడు, ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలకు పోయిండు, నిన్న మిలింద్వరా వేయండు, మొన్న జిందాలు వేయండు, అంతకంటే ముందు చవాన్ వేయండు, రేపు వేలుండో రేమంత్ పోతారట. ఈ ప్రశ్నలన్నీ జీవన్ రెడ్డి గారే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఆన్సర్ చేయలేడు. రేవంత్కి పాపం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, లోపల హిందుత్వం ఉన్నది, కానీ బయట ఏం చేయలేని పరిస్థితి. పాపం గోసపుట్టు కూడా అయిపోయింది రేవంత్.
ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి మనది, మన ముఖ్యమంత్రి మై హిందూ మై ప్రాక్టీస్ అంటున్నాడు. ఈ విచ్ వాట్ ప్రాక్టీస్? వాట్ అబౌట్ ఆల్ దీస్ సిఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ, 370, ట్రిపుల్ తలాక్, కృష్ణ జన్మభూమి? డూ యూ హ్యావ్ ఎనీ స్టాండ్ ఆన్ దిస్ మై డియర్ చీఫ్ మినిస్టర్? పాపులేషన్ కంట్రోల్, పసుపు బోర్డు ఏర్పాటు అక్టోబర్ 4 రాత్రి అయిపోయిందండి. కార్యాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి దేశం అంతా. బోర్డు ఏర్పాటు అయిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వులు యూ కెనాట్ క్వశ్చన్, ఐ కెనాట్ క్వశ్చన్, నోబడీ కెన్ క్వశ్చన్. ఇఫ్ సంబడీస్ క్వశ్చనింగ్ ఈజ్ అన్ఫిట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్, ఇఫ్ సంబడీస్ క్వశ్చనింగ్ ద ప్రెసిడెన్షియల్ అథారిటీ ఇన్ దిస్ కంట్రీ, యూఆర్ అన్ఫిట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్. మీ చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి ట్రాన్స్పరెంట్గా. నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము. మీ 49%, ఆ ప్రైవేట్ ఓన్ 51% ఇచ్చేయండి గమ్మున ఆ వాల్యుయేషన్. ఏం అడ్డంకులు వేయొద్దు, ట్రాన్స్పరెంట్గా చేసే నెల రోజుల లోపల కథం పెట్టిద్దాం. చెరుకు ఫ్యాక్టరీ 66 ఫ్యాక్టరీలు చేసారు దేశంలో. ఓ పాలసీ పెట్టుకొని, పద్ధతి పెట్టుకొని, ఫండింగ్ పెట్టుకొని, నియతే లేదు, మన్ను లేదు. నియతనోడు 500 రూపాయలు ఇయ్యడా, కోడడ్డం వస్తుంది. ఇప్పుడు అకాల వర్షాలకి వచ్చింది, ఇప్పుడు ఏం కోడడ్డం వచ్చిందండి? ఈయన కోడ్ లేనప్పుడు అకాల వర్షాలు వస్తేనే ఫిబ్రవరిలో ఏం చేయలే, ఇప్పటిదాకా రూపాయి వేయలే. అసలు ఏం ముఖం పెట్టుకొని పెట్టి ఓటాడుతారు, ఏం చెప్పి ఓటాడుతారు కాంగ్రెస్ వాళ్ళు? ఆ పోయిన ముఖ్యమంత్రి అన్నా, కేసీఆర్ అన్నా నేను కరెంట్ ఇచ్చినా అని అడుక్కుంటా, అడుక్కునే కొద్ది గొప్ప అడగొచ్చు. అది కరెంటు కూడా లేదు. ఇక్కడ రాయకల్ మీటింగ్ అయితే 2 సార్లు కరెంటు పెరిగింది. ఏం చెప్పి అడుగుతారు ఓటు? లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్ అంటారా? లాస్ట్ ఎలక్షన్ అని కూడా 10 ఇయర్స్ నుంచి వింటున్నా నేను. 2014 ఆల్సో లాస్ట్ ఎలక్షన్ ఇన్న నేను. అసలు అజెండానే లేదండి మీకు. రుజువు చేసిండ్రా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఓడు మేసిండు, గద్దెనెక్కి మేసిండు, మరి పైసలు రాలేదని రుజువు చేసిండా? 10 ఏళ్ళైనా కూడా ఆరోపణలు చేస్తారండి. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాక రుజువు చేసుకోవచ్చు కదా. రాష్ట్రమైనా కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా 140 కోట్లల్లో అంత్యోదయ, అందరూ సమానం, ఇదే మా పాలసీ. ఏ రాష్ట్రానికి ఎంత రావాలో సమానంగా వస్తాయి. మీరు కాళేశ్వరానికి సరైన దస్తావేజులు అప్పచెప్తుంటే ఇప్పటికీ నేషనల్ ప్రాజెక్ట్ కూడా అయిపోవాలి. కాళేశ్వరం ఎందుకు అలా డిపిఆర్ఏ సక్కలేదు? ఇలాంటి వరకు ఒక్క కాలువ లేదు, కిలోమీటర్ కాలువ లేదు కాళేశ్వరంలో. కాళేశ్వరం ఈజ్ నథింగ్ బట్ కరప్ట్ ప్రాక్టీస్. ఒక్క కాలువ లేదు, కిలోమీటర్ కాలువ ఉంది ఎడరా పొలాలకు పోయేది? పర్మిషన్స్ అప్లై చేసినప్పుడు ఇస్తారండి. ఆ ప్రాక్టీస్ అది ఉండదు, ప్రాక్టీస్ అది ఉండదు. మీరు ప్రాక్టీస్ చేసేది డే టు డే ఆడిటింగ్ కావాలి, మీ ప్లాన్స్ ఆడిటింగ్ కావాలి, మీ అకౌంట్స్ ఆడిటింగ్ కావాలి, అన్ని ఆడిటింగ్ కావాలి. ప్లాన్ ఇప్పుడు అది ఎందుకు కుంగిపోతుందండి? కాళేశ్వరం ఎందుకు కుంగిపోతుంది? వాళ్ళు డివేట్ అయ్యారు ప్లాన్ నుంచి, కాబట్టి అప్రూవ్ అయిన ప్లాన్ నుంచి డివేట్ అయ్యారు. అఫ్కోర్స్ ఎందుకు చర్య తీసుకుంటలేదండి? ఇప్పుడు మీరు కవిత మీద చర్య తీసుకుంటలేదు, చర్య తీసుకుంటలేదు. ఓ మీరు
లౌడ్ స్పీకర్లు మస్జిద్లలో ఉండే లౌడ్ స్పీకర్ల కంటే ఎక్కువ మీ మీడియా ఛానల్ పెట్టినాయి సౌండ్. ఇప్పుడు చర్య తీసుకున్నారు, మీరు ఇప్పుడు ఏం చెప్తలేరు? మరి సమయం సందర్భాన్ని బట్టి చర్య తీసుకుంటారండి. యు ఆర్ నాట్ అలవింగ్ సిబిఐ టు కమ్ ఇన్ సైడ్. సిబిఐకి ఉందా అనుమతి? ఉందా? ఎందుకు ఇస్తలేడు అనుమతి సార్ రేవంత్? ఇఫ్ ఈజ్ నాట్ షీల్డింగ్ కేసీఆర్, వై ఈజ్ ఈ నాట్ అలోయింగ్ సిబిఐ? అడిగినరా మీరు? ఒక్క ఛానల్ చూపించిందా? ఒక్క పేపర్ చూపించిందా? హెడ్లైన్ రాసిందా? కేసీఆర్ సిబిఐకి అలౌ చేయకుండా తీర్మానం చేసుకున్నాడు. అది ఎందుకు వెనక్కి తీసుకున్నారు? తీసుకుంటలేరు వీళ్ళు ఆ గవర్నమెంట్ పాలసీని ఎందుకు వెనక్కి తీసుకుంటలేరు? ఇఫ్ యు ఆర్ నాట్ షీల్డింగ్ కేసీఆర్, అరే నీ ప్రభుత్వం నీ చేతిలో ఉంది, నువ్వు సిబిఐని వాపస్ అలౌ చేయి. కొల్యూడ్ అయ్యేది ఏమన్నదండి? అలౌ చేయండి. అలౌ చేస్తే కదా కొల్యూడ్ అయిందో లేదో తెలిసేది. ఇప్పుడు కవిత టైంలో కూడా కొల్యూడ్ అయిందన్నారు. ఇప్పుడు కవిత రెండుసార్లు అరెస్ట్ అయింది, ఈడీలు అయింది, సిబిఐలు అయింది. ఏమంటారు మరి? జవాబు చెప్పండి మీడియా మిత్రులు, జవాబు చెప్పండి. మీరేమంటారు చెప్పండి? అంటారు మీ ఛానల్ను మీ పేపర్లు పని కట్టుకొని రాసారు కదా బీఆర్ఎస్ బీజేపీ దోస్తు, బీజేపీ బీఆర్ఎస్ దోస్తు అని. నేను చెప్తున్నా మీ ఛానళ్ళు మీ పేపర్లు చేయబట్టి ముస్లింలు మోసపోయినరు. అందరు కలిసి ముస్లింలని బేవకూపు చేశారు, మొత్తం గప్పగుత వీగారు కాంగ్రెస్కి. ఇంతో అంతో కేసీఆర్ కొట్లాడు బీజేపీ తోటి. ఆ కాంగ్రెస్ వాడైతే హోల్సేల్గా వీక్తున్నది బీజేపీలకి. మీకు ఎవడు మిగిలిండు కాంగ్రెస్లా? ఎవరు మిగిలినండి కాంగ్రెస్లా? గత నెల రోజులు తీసుకుంటేనే ఒక అశోక్ చవాణ్ బాయ్, మిలిందీయరావు బాయ్, జిందాల్ బాయ్, పంజాబ్లో సిట్టింగ్ ఎంపీ కూడా పోయినట్టు సర్దార్జీ, ఆయన బాయ్. మిగిలినవారు కాంగ్రెస్లా అందరు కలిసి పాపం మైనారిటీలను వేవకూపు చేశారు. సార్ మీరు నాకు జవాబే చెప్తలేరు. నేను ఇంతకుముందు మిమ్మల్ని అడితే అందరూ మళ్ళీ గమన కూర్చునే సార్, చిట్ చాట్ అన్న. నేను ఇది నేను అడిగిన జవాబే చెప్తలేరు మీరు. మరి రేవంత్ని సిబిఐ సార్ కేసీఆర్ ముద్దుల బిడ్డ పోయింది కదా, రెండుసార్లు అరెస్ట్ అయ్యి డబుల్ అరెస్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సరే సిబిఐని అలవ్ ఎందుకు చేస్తలేరు? ఇలా లెటర్స్ మేక్ దిస్ హెడ్ లైన్. 5 నెలలు అయిపోయింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి తెలంగాణలో ఎంట్రీ ఎందుకు ఇస్తలేడు? ఐ రిక్వెస్ట్ టు మేక్ దిస్ అన్ ఇట్ లైన్ టు మా చర్య తీసుకోండి. సిబిఐ రావాలి కదండి, ఇక్కడ సిబిఐ రావద్దా? రావాలి కదా, చర్య ఎట్లా తీసుకుంటారండి? ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, సిబిఐ టేకప్ చేస్తే కదా కమిటీ చేసేది. ఏం సిబిఐ ప్రొసీజర్ సిబిఐ కప్ అయిపోయి మీరు పేపర్ ఎందుకు డిసైడ్ చేస్తారు? సిబిఐని ఎందుకు? లెటర్స్ మేక్ దిస్ అన్ హెడ్లైన్. చలో లెటర్స్ మేక్ దిస్ అన్ హెడ్లైన్. అంతర్గతంగా ఏం లేదు, రాజ్యాంగబద్ధంగానే సిబిఐకి ఎంట్రీ క్లోజ్ చేశారు. రేవంత్ గారు ఎందుకు సిబిఐని అలౌ చేస్తలేరు? సరే అన్ని ఊహ, మీరు వాళ్ళు కొల్యూడ్ అయిపోయారు, వీళ్ళు కొల్యూడ్ అయిపోయారు అని లెటర్ స్టాప్. టెక్నికల్ గా మాట్లాడదాము, మళ్ళీ ఆరోపణ చేస్తారు. ఊహాజనిక క్వశ్చన్లు వద్దండి. మీరు సిబిఐని ఎందుకు అలౌ చేస్తలేరు? నాకు తెలిసి సిబిఐ అదే గప్పుడెప్పుడు సంవత్సరం దాటిపోయింది, అయిపోయింది కదా, అది అయిపోయింది. ఇప్పుడు 5 నెలలు అయ్యి కాంగ్రెస్ వచ్చి సిబిఐని ఎందుకు అలౌ చేస్తలేదు? సిబిఐని చేస్తలేవు నువ్వు, రాష్ట్రంలో నువ్వేమని చేస్తు, మీ విజిలెన్స్ ఏం చేస్తున్నది, మీరు వేరే కేసులు ఏమవుతున్నాయి, ఏమవుతున్నాయి? టెలిఫోన్ అంటే ట్యాపింగ్ అనే ఏంటికి పబ్లిక్ ఇష్యూ? అది పబ్లిక్ ఇష్యూవా? టెలిఫోన్ ట్యాపింగ్ పబ్లిక్ ఇష్యూ? కాళేశ్వరం ఇది పబ్లిక్ ఇష్యూ, ప్రజల సొమ్ము. నువ్వు ఎందుకు అలౌ చేస్తలేవు? నువ్వెందుకు యాక్షన్ తీసుకుంటలేవు?
నేను దాని గురించి మా టైం కూడా వేస్ట్ చేసుకుందాం. మీరు ఆ ప్రశ్న అడగకూరు, నేను జవాబు చెప్ప లేట్ ఇటు ఇటు మీ అవడానికి ట్యాప్ చేసి ఉంటే లోపల వేసుకోర్రి. ఎవరికి ఎక్కువ పోయినా ఎవరికి తక్కువ పోయినా కూడా ఉన్నది. ఎవరికి ఎన్ని ఎన్ని ఎంపీలు ఉన్నారు, ఎవరికి ఎంత బలం ఉన్నది, ఎవరికి ఎన్ని రాష్ట్రాలలో ఎంత బలం ఉన్నది, మీకు ఎంత వచ్చింది, ఎవరికి ఎంత వచ్చింది, కుల్లం కుల్ల అయిపోయింది. నరేంద్ర మోడీ గారికి హీఈస్ బియాండ్ ఎనీ పార్టీ. మొత్తం ట్రాన్స్పరెన్సీ తెస్తుండే దేశంలో ఆయన. మాకు దాచిపెట్టుకునేది ఉంటే తీసుక బయటకు రానియకపోతుండే కదా. ఇస్లామిక్ దేశాలలో ప్రసాదితులైన హిందువులకి, సిక్కులకి, జైనులకి, బుద్ధిస్టులకి, పార్సీలకి ఈ చట్టం అమలు చేస్తున్నాము. శ్రీలంక ఇస్ నాట్ ఎన్ ఇస్లామిక్ కంట్రీ. బట్ స్టిల్ మీరు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీ విల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు కన్సిడర్ సిఏఏ ఇస్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్. సార్ మీరు జవాబు చెప్పలేరు, జీవన్ రెడ్డి గారు చెప్పలేరు, పాపం రాహుల్ గాంధీ చెప్పలేడు, రేవంత్ చెప్పలేడు, ఎందుకు కొట్లాడుతారు ఎలక్షన్లు? మీరు కూడా చెప్తలేరు. సిబిఐ 5 నెలలు అయిపోయి సిబిఐకి ఎంట్రీ ఎందుకు ఇస్తలేడు రేవంత్ అంటే? మీరు పెట్టేస్తుండే. దట్ మీన్స్ మీరు ఒప్పుకుంటున్నారు సిబిఐని అలౌ చేసేది ఉండే. మళ్ళీ నేను దేనికి చెప్పాలి సమాధానం? ఇప్పుడు అంటే మీ కోరిక అయితే సరే, మీ సమాధానం కాకుండా మీ కోరిక అయితే సిబిఐని అలౌ చేయాలి అంతే కదా సార్. ఇక తిప్పి తిప్పికి అదే క్వశ్చన్ అడుగుతున్నాను మీకు, దాని జవాబు వచ్చేసాను నేను. మంచి మంచి ప్రశ్నలో మంచి టర్మ్ వాడినరు, మార్క్ చూపించే విధంగా. ఇలా నేను I will be in history for creating a turmeric board. The crop is sowed only in 3.75 lakh acres. It is a very small crop. Arvind will go down in history for creating a board for such a small crop. Marketing ఏ రకంగా చేస్తాము, ఎట్లా మోడీ పాలసీలు మనము యూజ్ చేసుకున్నాము, ఎక్స్పోర్ట్స్ మీద ఏ రకంగా మనము దృష్టి సారించినాము, మోడీ ఎక్స్పోర్ట్ పాలసీని పసుపు మీద వాడినాము, ఇంపోర్ట్స్ తగ్గించుకున్నాము, చిన్న చిన్న వేరే విషయాలు కూడా చేసుకున్నాము, దాంతో రేట్స్ ఏ రకంగా వచ్చినాయి? పోయిన 2 సంవత్సరాలు పసుపు మురిగిపోయింది అతివర్షాలకి. ఏమన్నా సహాయం చేసిర్రా రాష్ట్ర ప్రభుత్వాలు? ఇలా పసుపు పండించే ధర మన ఇప్పటికీ ఇట్ ఇస్ స్టిల్ అ కన్సర్న్. ఈడ 5,000 పైన ఉంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మహారాష్ట్రలో 3,000 ఉంది. హౌ విల్ ద స్టేట్ గవర్నమెంట్ అడ్రస్ ఇట్? ఒక్క ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మా నాయన కట్టించింది 1990లో. ఇలా 7 ఉన్నాయి మన పార్లమెంట్లో. నేషనల్ హైవేలు, రైల్వేస్ నెట్వర్క్ ఏ రకంగా పెరుగుతున్నాయో అది కంపారిజనే లేదు. 2 కేంద్రీయ విద్యాలయాలు వచ్చింది. నేను జగిత్యాల ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ అగైన్, ఎనీ టైమ్ ఇన్ ఆఫ్టర్ దిస్ డ్యూరింగ్ ది నెక్స్ట్ సెషన్ మనకు జగిత్యాలలో నవోదయ అనౌన్స్మెంట్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్. కొత్త జిల్లాలలో సగం జిల్లాలకి నవోదయ ఇస్తున్నారు లేని జాగల, అందులో జగిత్యాలు ఉన్నది. 2 కేవీలు, ఒకటి ఇనాగరేషన్ అయిపోయింది, ఇంకోటి బోధనలో నెక్స్ట్ ఇయర్ ఉన్నది. ఇప్పుడు ఈ హైవే రోజు కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి కదా, మన భూములు పోయినాయి, మా రైతులు వస్తూ ఉంటారు. 4,100 కోట్లది హైవే,
వేల కోట్లది రైల్వే లైన్ డబ్లింగ్ అవుతున్నది, బోధన్ బీదర్ లైన్ వేస్తున్నాము, ఆదిలాబాద్ ఆర్మూరు 5-6 ఏళ్ళు వెయిట్ చేసి కేసీఆర్ ప్రభుత్వం కోసం. ఇట్ వాజ్ అ జాయింట్ వెంచర్. ఆయన సంతకం పెడతలేడు, ఆయన పైసలు ఇస్తలేడు, 100% టేక్ ఓవర్ చేసుకుని నడుస్తున్నది పని. ఇవన్నిట్లో కూడా ఒక కాంట్రాక్టర్ ఫోన్ చేసింది లేదు, రూపాయి అవినీతి లేదు, ఆరోపణ లేదు, ఏమి లేదు. పనులు చేసి మేజర్ పనులు చెప్తున్నా మీకు నేను. ఇక సెల్ఫ్ గ్రూప్స్ కి పోతానంటే, ఇండివిజువల్ బెనిఫిట్స్ కి పోతానంటే ఇక లక్షలలో ఉన్నాయి. 15,80,000 మందికి ఫ్రీ రేషన్, 70,000 మందికి ఉజ్వల, 65,000 చిన్న ఆడపిల్లలకి 8.2% డిపాజిట్స్ మీద రుణాలు, 685,000 మందికి మన పార్లమెంట్లో ఆయుష్మాన్ భారత్ కార్డ్ ప్రింట్ అయితే లేదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలని ప్రపోజల్ పంపారు. రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకండి? ఇప్పుడు అలౌ చేస్తలేరు. ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకో, రేవంత్ బొమ్మ పెట్టుకో, వచ్చేస్తుంది. నువ్వు దానికోసం ఆ పంచాయతీ ఫోటో పంచాయతీ కోసము మా ఫ్లెక్సీలలో మా వాళ్ళు కొట్లాడుకుంటారు అంతా. నా ఫోటో లేదు. ఇప్పుడు ఈ 680,000 మందికి కార్డులు వస్తలేవు ఆయుష్మాన్, దానికోసం ఫోటో పంచాయతీ ఉన్నదా? అవి అయిపోయినాయి. 6,300 కోట్ల రుణాలు ఎస్ఎచ్జి రుణాలు, 5% వడ్డీ రాయితీ, పౌల వడ్డీ అది 4% ఇస్తలేరు. 7-8 ఏళ్ళ 4% ఇస్తలేరు. 2,5 లక్షల కిసాన్ సమ్మాన్ నిధి, 40,000 స్వనిధి లోన్లు, నా టర్ముల 1,900 కోట్ల ముద్రా లోన్లు, నా టర్ముల. నేను చెప్పింది ఓన్లీ పార్లమెంట్ కి 6,300 crores ఇస్ ఫర్ ఎస్ఎస్జి గ్రూప్స్ విత్ ఇన్ ద పార్లమెంట్ సెగ్మెంట్. ఆల్ ఈ స్టాటిస్టిక్స్ మొత్తం ఓన్లీ నిజామాబాద్ లోక్సభ. బాగా న్యూస్ లో బాగున్నది అది చర్చ. రేవంత్ డమ్మీ క్యాండిడేట్లను పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా ఖమ్మంలో మండవ వెంకటేశ్వరరావు గారు ఖమ్మం ఫైనల్ అయిందా కాలేదా? అది ఈయనకి అక్కడ ఏ సంబంధం అండి? ఖమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేది ఉంటే ఖమ్మంలో లేరా? ఇక్కడ ఆయన తీసుకుపోయి అక్కడ ఎందుకు పెడుతున్నారు? మల్కాజ్గిరిలో ఒక ఆయనని తీసుకుపోతే మల్కాజ్గిరిలో డిక్లేర్ అయిపోయింది, తీసుకుపోయి మల్కాజ్గిరి మన చెవెలలో డిక్లేర్ అయింది, మల్కాజ్గిరిలో పెట్టిర్రు. మంచిగా 2 సీట్లు ప్యాకేజ్ అయిపోయింది. మెదక్ ఏదో వెంకట్రామరెడ్డి గారు మేనేజ్ చేసిరని వింటున్నాము. ఇప్పుడు ఖమ్మము, మన కరీంనగర్లో ఏం చేస్తారో చూడాలి. ఇవన్నీ 6 గ్యారెంటీలు పెడతలేరట. కనీసం ట్రై కూడా చేయలే ఆయన. ఇవన్నీ అంటే నేను అంటలేను, వినబడుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా, అట్లా వినబడుతున్నాయి. అవునా? ఆగస్టు దాకా కాగలనా? దేంది ఓటుకు నోటు పెట్టిందా? ఆయన ఓటుకు నోటు కాపాడిండు, ఈయన సిబిఐ అనిస్తలేడు. క్విట్ ప్రోకో. ఇప్పుడు అది మధ్యప్రదేశ్లో ఉందేమో కేసు, కనుక కోర్టు స్పీడప్ చేస్తుంది. ఎవరంటున్నారు 300 అని? ఎవరన్నారు 300 అని? 350 అని ఎవరు అన్నారండి? నరేంద్ర మోడీ పార్లమెంట్ లో నేను చెప్తా సార్. ఎందుకు లేవు?
నరేంద్ర మోడీ గారి స్టేట్మెంటు నేను ఉన్న పార్లమెంట్లో నా ముందరనే మాట్లాడాడు, 370 బీజేపీకి వస్తాయి, 400 పైన ఎన్డీఏకి వస్తాయి అన్నది ఆయన స్టేట్మెంటు. ఎందుకు కొట్లాడతలేమండి మేము? ఈ మధ్య ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్, జగిత్యాల ఆగుతుంది ట్రైన్, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంతకుముందు అది కూడా ఆగకపోవు, ఎల్టీటీ కొరుట్ల మెట్పల్లిలా మనం ఆపినాము, ఈ జగిత్యాల ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. జీవన్ రెడ్డి గారిని జగిత్యాల చౌరస్తా మీద మేమిద్దరం నిలబడతాము. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఏమేమి చేసినో చెప్పినా, కొద్దిగా ఆయనకు వినిపించండి, సౌండ్ ఎక్కువ పెట్టి వినిపించండి. జగిత్యాల చౌరస్తా మీద నిలబడతాము. నేను ఇందూరు కూడా నిజామాబాద్ కూడా అంటలేను, జగిత్యాల చౌరస్తా మీద నిలబడతాము. ఎవరు ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటాం చూద్దాం. నిజామాబాద్లో ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటుండేనండి, అవునండి, నిజామాబాద్లో ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటున్నారు. మీరు ప్రశ్న అడుగుతుంటే నేను అవుతున్నారు. మీరు అదే ఆయన అడుగుతుంటేనే, స్వామి అడుగుతుంటేనే నవ్వుతున్నాడు. ఇప్పుడు దాని గురించి నేను కమెంట్ చేయను, అందులో ఎక్స్పైరీ అని ఉన్నది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కమెంట్. అరే మీ ఇది మీ ఒపీనియన్ అడుగుతున్నానండి, చిట్ చాట్లో తప్పేమున్నది? అది చెప్పారు మిత్రులు, చెప్పారు ఒపీనియన్, మీకు ఒపీనియన్ మీరు చెప్పకపోతే చెప్పకూర్రి, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూనో. పర్సనల్ ఇష్యూ, సిబిఐ పర్సనల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్. ఇది షబీర్ అలీ గారు అన్నారు నన్ను, సో నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చిన, యూరిన్ టెస్ట్ కూడా ఇచ్చిన, రెండు ఇచ్చిన, బ్లడ్ రా రాలేదు. యూరిన్ టెస్ట్ చేసేది ఇటలీకి పంపినట, సో దాని రిపోర్ట్ వచ్చిందో లేదో చెక్ చేయాలి సార్. నిజామాబాద్లో హిస్టారికల్ మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది, మహిళల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా గురించి అవగాహన లేనట్టుంది. మహిళా డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఆల్రెడీ రిక్వెస్ట్ పంపిన నేను, మీ అందరికి తెలుసు అది. అదే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ప్రాబ్లం ఏంటంటే ఆయన జగిత్యాల ఎంపీకి నిలబడుతున్నా అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ 3 జిల్లాల కానీ మర్చిపోయిండు, 4 జిల్లాల కానీ మర్చిపోయిండు. ఆయన ఒకటి జగిత్యాల పట్టణానికి 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ పండిస్తున్నాడు. జగిత్యాలనే మొదలవుతున్నది, జగిత్యాలనే క్లోజ్ అవుతున్నది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు నేను కొరట్లో నిలబడితే ఏ ఎమ్మెల్యే తర్ పర్మనెంట్ ఆర్మూర్ పోవాలా అన్నారు కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు నిజామాబాద్ కాంగ్రెస్ వాళ్ళు మనకి ఎంపీతో పర్మంటే 200 కిలోమీటర్లు పోవాలా అని, అది బోధన కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మేమేం అట్లా బిలో ద బెల్ట్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, జీవన్ రెడ్డి గారికి తగు మర్యాద ఇస్తూ మేము సబ్జెక్ట్ పరంగా ప్రశ్నిస్తాము. ఇయ్యేలటి వరకు ఒక జవాబు లేదు, అలాగే రాదు కూడా జవాబు. నేను ఇప్పుడు ఇలా అడిగిన ప్రశ్నలకి జవాబు కూడా రాదు. వి విల్ నాట్ డిస్రెస్పెక్ట్ మిస్టర్ జీవన్ రెడ్డి, రెస్పెక్ట్ఫుల్లీ వి విల్ క్వశ్చన్ హిమ్.
డి శ్రీనివాస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను. ఐమ్ టెలింగ్ యూ, డి శ్రీనివాస్ గారు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను. ఆయన యూత్ కాంగ్రెస్ పోయి జాయిన్ అయ్యాడు. జనరల్ సెక్రటరీ కొట్లాడుతుంది ఎలక్షన్ 1968. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ మై ఫాదర్ టోల్డ్ మీ, బికాస్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ జన్సంగ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ జన్సంగ్ నిజామాబాద్ డిస్టిక్. రాజకీయ అవకాశాలు కనబడక ఆయనకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఇందిరాగాంధీ మీద జర క్రేజ్ ఉన్న సమయం అది, ఆయన అందులోకి పోయిండు. ఇది నేను చాలాసార్లు చెప్పిన, మా ఆర్ఎస్ఎస్ పెద్దలు, మన క్లాస్మేట్ ఉండే మా డాడీకి బాగయ్య గారు, ఆయనతో మాట్లాడుకొని పోయినారు ఆ రోజులలో. సరే, థ్యాంక్ యూ. భోజనం ఇద్దాం సార్. సమావేశం ముగిసింది, అందరం కలిసి భోజనం చేద్దాం.